మరి గురు పూజ అనేటువంటిది ఎలా చేయాల? ముందుగా గురువు యొక్క పాదాలను కడిగి ఆ పాద తీర్థంలో కొంత తాగి మిగిలిన దాన్ని శిరస్సును చల్లుకోవాలి. ఆ తీర్థంతో మనం స్నానం చేయాలి. అంటే తీర్థం మొత్తం కాదు, ఆ తీర్థంలో కొద్దిగా వేసుకొని ఆ బకెట్లో కొద్దిగా వేసుకొని అలా స్నానం చేస్తూ ఆ తీర్థాన్ని ఓ నెల రెండు నెలలో మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇది గురుగీతలోనే చెప్పడం జరిగింది, సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురో పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్. సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం కలుగుతుందో ఈ గురుపాద తీర్థాన్ని సేవించటం వల్ల అదిగో అటువంటి ఫలితాన్ని కలుగుతుంది. ఇక ఇందులో గురుపాదోదకం పీత్వా, ఈ గురుపాద తీర్థాన్ని తాగి కొంచెం తాగి మిగిలింది శిరస్సును ధరించాలి, అంటే చల్లుకోవాలి అని గురుపాద తీర్థం యొక్క మహాత్మ్యాన్ని గురుగీత వేరొక శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తా ఉంది.